చంద్రబాబు నాయుడు హైకోర్టులో దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్, అలాగే మధ్యంతర ఉత్తర్వుల బెయిల్ పిటిషన్, అలాగే ఆర్డినరీ బెయిల్ పిటిషన్, ఈ మూడు కూడా ఈ నెల 30వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో అసలు ఎటువంటి వాదనలు జరిగాయి, ఎందుకు వాయిదా పడింది, అలాగే జడ్జ్ నాట్ బిఫోర్ మీ అంటూ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు సార్. నమస్తే. నమస్తే కృష్ణ గారు. సార్, ఈరోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు మూడు పిటిషన్లు దాఖలు చేసేటం చూసాము. ఆ మూడు పిటిషన్లు కూడా ఈరోజు విచారణకు వచ్చాయి, విచారణ వాయిదా పడింది 30వ తేదీకి. వీటిల్లో అసలు మెయిన్ గా మాట్లాడుకుంటే సార్, లంచ్ మోషన్ పిటిషన్, అలాగే మధ్యంతర ఉత్తర్వుల బెయిల్ పిటిషన్, ఆర్డినరీ బెయిల్ పిటిషన్, ఈ మూడు కూడా ఎటువంటి వాదనలు జరిగాయి ఈ మూడింటి మీద, ఎందుకు ఈ మూడు కేసులు, ఈ మూడు పిటిషన్ల మీద తీర్పు వాయిదా పడింది అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, సర్వసాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలందరూ కూడా కొంతమంది అక్కడ ప్రాక్టీస్ చేసి జడ్జీలు అయిన నేపథ్యంలో కానీ కొంత లాయర్లతోటి కొంత అక్వైంటెన్స్ ఉన్న సందర్భంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ కేసు నా ముందు వద్దు అనే దానికోసం నాట్ బిఫోర్ మీ అంటారు. అది గతంలో మనం ఫాస్ట్ పిటిషన్ సందర్భంలో కూడా గౌరవ హైకోర్టు జడ్జి గారు కె శ్రీనివాస రెడ్డి గారు ఈ కేసు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నేను గతంలో వాదించాను జీపీగా, ఈ కేసు నా దగ్గర మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఏరే బెంచ్కి మార్చుకోండి అని లోద్రా గారితో చెప్పిన సందర్భంలో, లేదు మాకు అలాంటి అభ్యంతరాలు లేవు కొనసాగించండి అని చెప్తే ఇరుపక్ష లాయర్లు అంగీకరించిన నేపథ్యంలో క్వాస్ పిటిషన్ మీద తీర్పు వెలువడిన సందర్భం మనం చూసాం. అట్లానే ఈరోజు గౌరవ హైకోర్టు జడ్జి గారు అయినటువంటి జ్యోతిర్మయి గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఆన్ రికార్డ్ వకాలత్తున్న అడ్వకేట్స్ దృష్టిలో పెట్టుకొని ఇది నాట్ బిఫోర్ మీ అన్నారు. అది ఎందుకంటే వెకేషన్ మించి ఇలా కోర్టుకు వచ్చింది కాబట్టి. సో దానికి సంబంధించి ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలు మనం ఒకసారి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, అది మూడు కేసులు కూడా మనకి ఇంటీరియం బెయిల్ అప్లికేషన్ కావచ్చు, ఇది రెగ్యులర్ బెయిల్ కావచ్చు, మీరు అన్నట్టు లంచ్ మోషన్ కావచ్చు, అన్ని కూడా మనకు 30వ తారీఖుకి ఈ జనరల్ గా వాయిదా పడినాయి. అంటే ఈ ఎకేషన్ బెంచ్ మొత్తం కూడా ఈ వీకెండ్ కి అయిపోతుంది. నెక్స్ట్ ఏ రెగ్యులర్ గా మనకి ఆఫ్టర్ వెకేషన్ జరిగే జడ్జి గారి దగ్గరికి వెళ్తా ఉంటుంది. ఆ జడ్జి గారు ఎవరు ఏందనేది మళ్ళా ఈ రికార్డ్ లో ఉన్నటువంటి లాయర్లు ఎవరు అని రేపు అక్కడ మళ్ళా పరిశీలించుకొని ఆ కోర్టులో ఉంచాలా లేదా ఏ కోర్టుకి వెళ్ళాలా అనేది సీజే గారు నిర్ణయం తీసుకుంటారనేది జరగబోయే పరిణామాలు. ఇది జరుగుతూ ఉంది. ఓకే సార్, మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కంటే ఆపరేషన్ కి సంబంధించి ఆ పిటిషన్ దాఖలు చేశారు. అర్జెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ బెయిల్ పిటిషన్ వేశారు. ఏంటి సార్ అంటే, ఇప్పటికిప్పుడు కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కంటి ఆపరేషన్ అవసరం అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉందా దాంట్లో 30వ తేదీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెండు బెయిల్ అప్లికేషన్స్ హైకోర్టు ముందు ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ గా బెయిల్ ఇవ్వమని ఒక బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. రెండో బెయిల్ అప్లికేషన్ ఏంటంటే ఇంటీరియం బెయిల్ అప్లికేషన్. దీన్ని ఎందుకు అడిగారంటే చంద్రబాబు నాయుడు గారికి కంటి సమస్య ఉంది కాబట్టి ఆపరేషన్ చేయించాలా అనేది ఒక ఉద్దేశం. హెల్త్ గ్రౌండ్స్ మీద అడిగారు. ఈ హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయనకి హెల్త్ బులెటిన్ కూడా రెగ్యులర్ గా జైలు అధికారులు కూడా విడుదల చేస్తా ఉన్నారు. సంబంధిత డాక్టర్ల యొక్క రిపోర్ట్స్ ని పరిశీలించి కోర్టు చూస్తుంది అన్నమాట. ఇరుపక్షాల వాదన, ప్రాసిక్యూషన్ వారు ఏం చెప్తున్నారు, వద్దంటానికి రీజన్స్ ఏంటి, పిటిషన్ తరపునటువంటి న్యాయవాదులు బెయిల్ ఇంటీరియం బెయిల్ గ్రౌండ్స్ ఏంటి అనేది పరిశీలించినాక రీజనబుల్ గ్రౌండ్స్ కనుక ఉంటే ఇంటీరియం బెయిల్ ఎంత టైం ఇవ్వాలి, దానికి ఆపరేషన్కి కానీ ఆ హెల్త్ ట్రీట్మెంట్కి కానీ ఎంత సమయం పడుతుంది, ఎన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు వాళ్ళు ఇవ్వాలనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం బెయిల్ ఇస్తారు. అదే రెగ్యులర్ కోర్టులో జరిగేటటువంటి బెయిల్ అప్లికేషన్ ప్రొసీడింగ్స్ కానీ మనం చూసినట్లయితే దాని మొత్తం కూడా దర్యాప్తుని దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటుంది. జనరల్గా దర్యాప్తు అనేది రెండు రకాలుగా మనం రెండు పద్ధతుల్లో చూస్తాం. ఒకటి మోర్ దాన్ 10 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ ఉన్న వాటికి 90 డేస్లో దర్యాప్తుని కంక్లూడ్ చేయాలి, ముగించాలి. ఒకవేళ 90 డేస్లో దర్యాప్తు కంక్లూడ్ కాని పక్షంలో మనకి మ్యాండేటరీ బెయిల్, డిఫాల్ట్ బెయిల్ అనేది 167 క్లాస్ 2 కింద కోర్టే మంజూరు చేస్తాం.
రెండో అంశం ఏంటంటే మనకి 10 సంవత్సరాల బిలో ఉన్నటువంటి సెక్షన్స్ లో ఏదైతే నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏదైతే ఉంటాయో మోర్ దాన్ 7 ఇయర్స్ పార్టీ 1 నోటీస్ పరిధిలోకి రానటువంటి ఈ బెయిల్ అప్లికేషన్స్ ఏమిటా, అవన్నీ కూడా 60 డేస్ కి సంబంధించి బెయిల్ మనం ఛార్జ్షీట్ మంజూరు చేయని ఫైల్ చేసిన సందర్భంలో బెయిల్ మంజూరు చేయాల్సి వస్తాం, మ్యాండేటరీ బెయిల్ డిఫాల్ట్ బెయిల్ కింద. సో ఇక్కడ మనం ఈ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూస్తే 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ ఆర్ మర్చెంట్ అనే దానికి సంబంధించి చూస్తే మోర్ దాన్ 10 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. దీన్ని 90 డేస్ ఇన్ బిట్వీన్ 60 డేస్ మధ్య ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మీన్ వైల్ కూడా బెయిల్ ఇవ్వచ్చు, కోర్టు డిస్కషన్ ఇవ్వవు. అయితే దర్యాప్తులో చేంజెస్ సర్కమ్స్టెన్స్ అంటారు, అంటే ఎంతమంది సాక్షుల్ని విచారించారు, ఇన్వెస్టిగేషన్ యొక్క ఏ స్టేజ్ లో ఉంది, స్టేజ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏంటి, పరిపక్వతకు చెందిందా లేకపోతే మొదటి దశలో ఉందా, ఇంకా ఒకవేళ ముద్దాయికి బెయిలిస్తే ఆయన బయటకు వచ్చి సాక్షుల్ని ప్రభావితం చేయగలడా, లేదా ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపరింగ్ చేయగలడా, లేదా ఈ జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే ఉంటాడా, లేదంటే మనం ఒక బెయిల్ ఇస్తే పారిపోవడానికి పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నింటిని కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇవ్వాలంటే బెయిల్ తరపున పిటిషన్ తరపున న్యాయవాదులు ఈ గ్రౌండ్స్ బెయిల్ ఇవ్వడానికి ఈ గ్రౌండ్స్ ఉన్నాయని చెబుతారు. ఇవ్వకూడదు అంటే ప్రాసిక్యూషన్ తరపునటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కావచ్చు, గవర్నమెంట్ లాయర్స్ కావచ్చు, వారు ఏజీ గారు కావచ్చు, ఇవ్వకూడదు ఈ ముద్దాయి బయటకు వస్తే ఈ యొక్క దర్యాప్తుకి ఈ విధంగా యుగాతం కలుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా జుడిషియల్ కస్టడీలో ఉంచాలి అని వారు విన్నవించుకుంటారు. ఈ రెండు విన్నపాలని ఈ యొక్క కోర్టు పరిగణలో తీసుకొని ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటే ఇస్తారు, ఇవ్వని పక్షంలో బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేస్తారు. ఇది రేపు జరగబోయే పరిణామం. ఓకే రామకోటయ్య గారు, అసలు ఈ 3 బెయిల్ పిటిషన్స్, ఈ 3 అంటే చంద్రబాబు గారు దాఖలు చేసినటువంటి ఈ 3 పిటిషన్స్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించారు అంటే ఏం చెప్తారు సార్? అసలు వాదనలే జరగల ఈ కేసులో మీరు పరిశీలిస్తే. నాట్ బిఫోర్ మీ అన్నారు. నాట్ బిఫోర్ మీ అంటే ఈ ఈ యొక్క ఈ కేసు నా ముందు వద్దు అని చెప్పారు, అందుకనే వెకేషన్ కోర్టు నుంచి వాయిదా పడింది 30వ తారీఖు. రేపు 30వ తారీఖు హీరింగ్ జరిగినప్పుడు వాదనలు అనేవి వినిపిస్తారు. ఓకే వాదనలు విన్న తర్వాత మాత్రమే తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.